తెలుసుకోవాలి తప్ప ఇంకొకరి మీద మాత్రం కామెంట్ చేయడానికి సాహసించొద్దు. అయితే అందరిలాగా తోక ముడుచుకొని కూర్చునే టైప్ కాదు నేను. నేను ఎంత కామ్ ఉంటానో అంత గట్టిగా గిఫ్ట్ ఇస్తుంటా. మీరు ఎవరు మంచిని తక్కువ అంచనేసి నోటికి వెళ్తే పారేసుకుంటే ఊరికే కూర్చోడానికి నేనేమన్నా గద్దమ్మ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మాటకి నాలుగు మాటలు అందిస్తాను. మేము కామ్గా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కామ్గా ఉన్నాను. వాళ్ళు పెట్టేది విధంగా కల్పిస్తున్నారు కాబట్టి పెట్టాల్సి ఉంది కూడా చెప్తా ఉన్నా. లేదా కోలా గురువు గారు మేయర్ గారు పెట్టి ఏదో బీసీలకు బాగా చేశాం, చాలా చక్కగా చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నా, మీరు బీసీలకు బాగా చేస్తే నేనెందుకు బయటకు రావాలి? మోపిదే వెంకటరమణ గారు ఎందుకు బయటకు రావాలి? జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు బయటకు రావాలి? పార్థసారథి గారు ఎందుకు బయటకు రావాలి? ఇంకా నా సోదరుడు రమేష్ ప్రొద్దుటూరు ఆయనైతే ఆ కాన్ఫరెన్స్ పిలిచేవాళ్ళు కదా, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్న అని గిలగల కొట్టుకుంటా ఉన్నారు. అక్కడ అతను పరిస్థితి చూస్తే చాలా జాలేస్తా ఉంది. మీరు ఎందుకు ఎవరు బీసీలలో టాప్ నాయకులు? మేము బీసీలకి సాధకార యాత్ర అని చేస్తా ఉన్నారు. దేనికి పనికొచ్చింది యాత్ర? ఇంకో ఎంతోమంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు. ముందు అది చూసుకోండి, ఎవరిని విమర్శించకుండా ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి. ఇంకొకరు విమర్శించే బదులు మీ సంగతి తెలుసుకోండి. టాప్ 10 యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ, వాళ్ళ సంగతి తెలుసుకోండి ఫస్ట్. మీరు నాకు ఉంచు కాదు. ఇక్కడ చూడండి, అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్యాలు మరి ఈ విధంగా నాకు తెలియట్లేదు. ఆయన పార్టీ మారాడు, మంత్రి అయిపోయాడు. ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో? నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడి వస్తా ఉంది. ఆయన ఆత్మహత్య అయితే నాది ఆత్మహత్య. ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఆయన తెలుసు. మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి? మరి 2 సార్లు ఓడిపోయాడు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయా తెలిసే తప్పుడు? 6 సార్లు ఓడిపోయింది ఫ్యామిలీ. నేను 2 సార్లు ఓడిపోయి 2 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు. దానం చేయలేదు, కోట్లు ఖర్చు పెట్టా. నీకంటే ముందు పార్టీలో ఉన్నా, నా జీవితం త్యాగం చేశా. రోడ్ల మీద పడుకున్నాం, రోడ్ల మీద దొల్లాడాం, సిటీ మొత్తం తిరిగాం, జిల్లా మొత్తం తిరిగాను, జిల్లా మొత్తం ప్రెస్ మీట్లు పెట్టా, జిల్లా మొత్తం మీటింగులు పెట్టా, జిల్లా మొత్తం ఖర్చు పెట్టా, 2 జిల్లాలకు పెట్టా. ఎక్కడ బయలక్షన్ అయితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా, ఆర్థికంగా సపోర్ట్ చేశా. నువ్వేం చేసి మంత్రి అయ్యావు? వచ్చి జాక్పాట్ కొట్టావు. నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడక, అంత తాగు. నువ్వు మాట్లాడతావు నవ్వుతాడు. నువ్వు కూడా మాట్లాడితే అర్థం ఉంది. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు? ట్రాఫిక్ పోటీ. నువ్వు పారిశ్రామిక మంత్రి, ఐటీ మంత్రి కదా, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు? ఫస్ట్ అది చెప్పు చాలు. నువ్వు అది గెలువు. ఆత్మహత్య తెలిసి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరి ఆత్మహత్య ఎవరి హత్య కరెక్ట్ క్లారిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడు మనందరం. నన్ను మాట్లాడించుక దయచేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా విమర్శించే ప్రతి ఒక్కరికి, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటో తెలుసుకొని విమర్శలు చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శలు చేయండి. పొలిటికల్గా నా అవసరం, నేను పార్టీ మాత్రం చెప్పా. అందరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని తిట్టండి, వాళ్ళు కూడా తిట్టండి. మంత్రులు ఒకరు రాక్షసులు అన్నారు, ఒకరు ఎందుకు పుట్టే ఉన్నారు, ఒకరు ఎక్కడి నుంచి వచ్చే ఉన్నారు. నోటికైతే మాట్లాడారు వాళ్ళందరూ వాళ్ళ మంత్రులు. మరి వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని తిట్టండి అయ్యా. రాక్షసులు అన్నారు తిట్టండి అయ్యా. సిగ్గు లేదా మీకు నా గురించి మాట్లాడడానికి? సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు నా మీద. సిగ్గుందా మీ ఒక్కొక్కరికి? ఏదవల్లారా ఇవాళ మీ పార్టీలో ఉన్న ఎవరు? నేను దాకా నీ అక్కడి నుంచి వచ్చా. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే నేను చెప్పా, మీ ఎవరి వల్ల కాదు, నా ఆత్మ చెప్తా ఉంది. నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పకుండా నేను పార్టీ మారాను. మా ఫ్యామిలీ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎవరు నిందించలేదు. నేను ఒక్క మాట మాట్లాడలేదే. నా కోసం, నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారాను తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కామెంట్కి భయపడను, దేనికి నేను భయపడను. మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు. మీరేదో భయపిస్తే భయపడడానికి నేనే పిల్లిని కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన పాపాలు, మీరు చేసినటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు, నేను కూడా పార్టీ మారడానికి మేజర్ కారణం. ఇవాళ మాజీ బీసీ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థనే నడిపాడు.
కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా, నీకెందుకు కాకుండామని నన్ను జమాయించి అసలు టికెట్లు డిసైడ్ చేసిందే ఆయన. రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చోబెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక 20 టికెట్లు లేక ఇంకో సీట్లు గెలిచి ఆ రోజు చెప్పిన మాట ఉంటే ఇవాళ 50 సీట్లు తాగడానికి కారణం కూడా ఆయనే. ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్ట్లను ఎవరు వేసారు అనుకున్నారు? ఏ పార్టీ నాయకుడే లేదు, ఆయన వేసినవే. అందరు నోరు మూసుకొని కూర్చున్నారు అంత.